మేడారం జంపన్నవాగు ప్రమాదకరంగా మారుతోంది వనదేవతల సందర్శనార్థం వచ్చే పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ మృత్యువాత పడుతున్నారు జాతర సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి పెరగనుంది ఈ నేపథ్యంలో దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది మేడారం ప్రాముఖ్యత అంతా ఇంత కాదు జాతర సమయాల్లో ఇక్కడకు వచ్చి భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసిన తర్వాతే వనదేవతలను దర్శించుకుంటారు జాతర సమయంలో జంపన్నవాగు పరిసరాలు భక్తజన సంద్రంగా మారుతాయి జాతర సమయంలో భక్తుల స్నానాల కోసం ప్రత్యేకంగా లక్నవరం సరస్సు నుంచి నీళ్లు వదులుతారు కానీ జంపన్నవాగు వద్ద రక్షణ చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి జాతర సమయంలో తప్ప మిగతా వేళలో ఎలాంటి భద్రతా చర్యలు ఉండవు అమ్మల దర్శనాలకు వచ్చే భక్తులు పలువురు స్నానాల కోసం నీటిలోకి దిగి లోతు తెలియక మృత్యువాత పడ్డారు ఇటీవల ఇద్దరు చిన్నారులు జంపన్నవాగులో స్నానం చేస్తూ జలసమాధి అయ్యారు డిసెంబర్లోనూ ఓ భక్తుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు నెలలో ఒకరిద్దరైనా స్నానాలు చేస్తూ మృత్యువడికి చేరుకుంటున్నారు గత ఏడాది వ్యవధిలో ఇరవై మూడు మంది చనిపోయారు వాగుపై మేడారం ఊరట్టం రెడ్డిగూడెం వద్ద నిర్మించిన చెక్ డ్యాముల్లో నీటి నిల్వల ఎక్కువగా ఉండడంతో లోతు తెలియని భక్తులు మృత్యువాత పడుతున్నారు వచ్చే నెల ఇరవై నాలుగున మేడారం చిన్న జాతర ప్రారంభం కానుంది నాలుగు రోజుల పాటు జరిగే జాతర ఏర్పాట్లపై సమీక్ష కోసం మేడారం వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ జంపన్నవాగు ప్రమాదాలపై స్పందించారు ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు చెక్ డ్యాంలు తొలగించాలని అంతా భావిస్తే తీసేసేందుకు సిద్ధమేనని వెల్లడించారు భక్తులు లోతు ప్రదేశాలకు వెళ్లకుండా కంచె నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించిన కార్యరూపం దాల్చలేదు కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో భక్తుల రాఖ పెరుగుతోంది బుధవారం సహా వారాంతాల్లో మేడారం పరిసరాలు సందడిగా మారుతున్నాయి చిన్న జాతర ప్రారంభం కానున్న దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా కంచె నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకుండా కట్టుదిట్టం చేసి గజయితగాళ్లను అందుబాటులో ఉంచాలి